యథార్థముగా జరిగినటువంటి కథ. అందులో ఈషన్మాత్రము కల్పితం ఉండదు. ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు, ఏది జరిగిందో దాన్ని మాత్రమే అందించారు. ఇతిహా అసం, ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు. ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు కాదు, యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు. మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం, రామాయణానికి కాని భాగవతానికి కాని ఈ మహత్ శబ్దాన్ని ప్రయోగం చేయరు. మహారామాయణము అని కాని మహాభాగవతము అని కాని అనరు. ఒక్క మహాభారతము అన్న మాట దేనికంటారంటే ఒక్క భారతానికే అంటారు. అనేకమైనటువంటి శ్లోకాలు, 100,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం. బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది. 18 పర్వాలు, పర్వము అంటే కణుపు అని ఒక అర్థం. 18 పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు. ఇన్ని ఆఖ్యానములు, ఇన్ని ఉపాఖ్యానములు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందజేస్తాడు వ్యాసభగవాను. ప్రతి దాని వెనక ఒకటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా కనపడుతుంది. ఈ జాతికి ధర్మాన్ని అందించాలి. భారతము అన్న మాటకి, భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషం అదే. అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే. వ్యాసభగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని లోకానికి అందించారు. మహాభారత ప్రయోజనము కాని, రామాయణ ప్రయోజనము కాని, భాగవత ప్రయోజనము కాని ఒక్కటే, ధర్మాన్ని అందించాలి. ఎంత తాపత్రయపడితే వాళ్ళు, ఎంత వ్యగ్రతని పొందితే వాళ్ళ శరీరము, ఎంత ఖేదాన్ని పొందితే నన్నయ్య గారు భారతాన్ని అంగీకరించుంటారు, తిక్కన స్వామయాజీ భారతాన్ని అందించుంటారు, ఎర్రాప్రగడ భారతాన్ని అందించుంటారు. రాబోవు కాలంలో ఇన్ని కోట్ల మందిని తెరింప చేస్తుందో, ఎంత మందికి ధర్మాన్ని అందిస్తుందో, కాబట్టి నేను అంగీకరించవలసిందే అని తనకున్నటువంటి పాండితీ ప్రకర్షని, తనకున్నటువంటి ప్రజ్ఞా విశేషాలని రంగరించి ఘంటం పట్టుకుని అంగీకరించి వాళ్ళు ఏమీ కోరకుండా ఆ భారతాన్ని లోకానికి అందించి తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నన్నయాదులు ఎవరున్నారో వారు మనకి ప్రాతస్మరణీయులు, వారు వందనీయులు. వారికి నమస్కరించకపోతే మనకి ఋషి రుణం తీరదు. పుట్టుకతో ఋషి రుణం ఉంది మనకి. అంతటి మహాపురుషులైనటువంటి వారు కేవలంగా ఇవాళ నన్నయ్య గారు ఏదో ఆదిపర్వం సభాపర్వం కొంత భాగం చేసి శరీరాన్ని విడిచిపెట్టేస్తే వెంటనే తిక్కన గారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో మిగిలింది నేను పూర్తి చేసేస్తానండి అని అందుకున్న వాళ్ళు లేరు. మళ్లీ అటువంటి సమర్థుడు పుట్టాలి అంటే మళ్లీ కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం వచ్చింది. మళ్లీ చిక్కన గారు పుట్టినప్పుడు మళ్లీ చిక్కన గారిలోని ప్రజ్ఞని గుర్తించగలిగినటువంటి ఇంకొక రాజు రావాలి. అంటే మళ్లీ పరదేవత అనుగ్రహం మళ్లీ కొన్ని వందల సంవత్సరాలకి. కాబట్టి నన్నయ్య గారి కాలంలో పుట్టిన వాళ్ళు మనంత అదృష్టవంతులు కాదు. ఎందుకో తెలుసా? వాళ్ళు తెలుగు చేయబడిన భారతాన్ని పూర్తిగా చదువుకోలేదు. నన్నయ్య గారు తెలుగు చేసిన భాగాన్ని చదివారు. తిక్కన గారి కాలంలో వాళ్ళు మనంత అదృష్టవంతులు కాదు. నన్నయ్య గారు, తిక్కన గారు ఆంధ్రీకరించిన భారతాన్ని చదువుకున్నారు. ఎర్రాప్రగడ కాలంలో ఉన్నవాళ్ళు ఎర్రాప్రగడ ఆంధ్రీకరించినది అంతా చదివారని నమ్మకం లేదు. మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు ఆంధ్రీకరించి మనకి ఇచ్చేస్తే మనం వెళ్లి తాళపత్రాల్ని తీసుకొచ్చి ఘంటం పట్టుకుని వ్రాసుకుని ప్రతిని కూడా తెచ్చుకోకర్లేదు. ఇలా వెళ్లి అలా ద్రవ్యాన్ని ఇస్తే, ఇలా మనకి గ్రంథం వస్తే ఆ గ్రంథాన్ని పట్టుకుని హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చుని చదువుకోగలిగినటువంటి, అయ్యో లోకం ఇలా అయిపోయింది, వీడు కింద కూర్చుని ఓ సాపేసుకుని చొక్కా విప్పుకుని ఉత్తరీయం వేసుకుని పరమ పవిత్రమైన పంచమ వేదం రాయిది అని చదవగలిగిన రోజులు పోయి చదివితే చాలని ఈశ్వరుడు ఆ స్థితిలో అనుగ్రహి. అయినా అనుభవించని వాడు తన ఇంటి కింద పాతు ఉంటే, నిధి ఉంటే తవ్వుకుని అనుభవించకుండా పక్క ఇళ్లకెళ్లి భిక్షాపాత్ర పట్టుకుని అక్కడ ఏదో ఐశ్వర్యం ఉందనుకుని భిక్షాటన చేసిన దరిద్రం అనుభవించిన వాడు ఇటువంటి వాడో తన ఇంట ఉన్న భారతాన్ని చదువుకుని తరించలేని వాడు అటువంటి వాడు. కాబట్టి మనం భాగ్యవంతులం.